భిక్షగాళ్ళు రైతులు కాదు భిక్షగాళ్ళే రైతులు భిక్షగాళ్ళు రైతులు భిక్షగాళ్ళు అదే భిక్షగాళ్ళు రైతులు దేర్ 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 ఇస్ యువర్ దొరికిపోయాడు దొరికిపోయాడు ఇన్నాళ్ళు మనం అనుకున్నట్లు మాట్లాడుకున్నట్లు వాదించుకున్నట్లు ఆ రోజు యాక్సిడెంట్ లో చనిపోయింది రోడ్డు పక్కన పడుకునే భిక్షగాళ్ళ కాదు ఎవరన్నారు ఆదిలాబాద్ జిల్లా తాంసి గ్రామానికి చెందిన రైతు రైతులు చనిపోయారని తెలిస్తే నిర్భయ కేసులాగా దేశవ్యాప్తంగా సంచలనమై రైతులంతా రోడ్లెక్కి ఉద్యమాలు చేస్తారని తెలిసి భయపడి ప్రీ ప్లాన్ చేసి మరి రైతులందర్ని భిక్షగాళ్ళగా నమ్మించి ఈ కేసు క్లోజ్ చేయించారు యువరానర్ అబ్జెక్షన్ యువరానర్ అన్ఫోల్డెడ్ మిస్చీవస్ ఆస్పిరెంట్స్ కేసును పక్కదోవ పట్టిస్తున్నారు సడన్ గా ఈ రైతులు ఎక్కడి నుంచి వచ్చారా నేను చెప్తాగా రాజపాల్ గారు ముందు విందాం కాస్త ఓపిక పట్టండి అది కాస ఇప్పుడు రైతులు అంటున్నాడు రేపు సైనికులు అంటాడు ఎల్లుండి విద్యార్థులు అంటాడు తర్వాత అంతరిక్షం నుండి ఊడిపడ్డ ఏలియన్స్ అంటాడు మీరు నమ్మేస్తారా రాజపాల్ గారు అవన్నీ తర్వాత ముందు కూర్చోండి సప్తగిరి మీరు కంటిన్యూ చేయండి ఎస్ఐ గారు ఇది ఆ రోజు యాక్సిడెంట్ లో చనిపోయిన వారి పేర్లు ఒకసారి చదివి కోర్టు వినిపిస్తారా సార్ చదవండి చదవండి అబ్బా కేస్ చాలా ఇంట్రెస్టింగ్ గా ఉంది రాములు కిష్టప్ప సలీం ఏసయ్య సైదులు హనుమాన్ దాస్ వీళ్ళందరూ రోజు నా కళ్ళకొచ్చి తెగగోళ చేస్తున్నారండి మా ఎస్ఐ గారు సరిగ్గా ఇన్వెస్టిగేషన్ చేయలేదు 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 అని ఏమంటారు ఇందాక రైతులు అన్నారు ఇప్పుడు కళ్ళలు అంటున్నారు ఒక పని చేయండి మీ కళ్ళకొచ్చిన దయ్యాల్ని తీసుకొచ్చి సాక్ష్యం చెప్పించండి సరిపోతుంది సరిగ్గా అదే చేయబోతున్నా యువరానర్ చనిపోయిన ఆరు మంది ఆత్మల్లోంచి ఒక ఆత్మను తీసుకొచ్చి ఈరోజు నేను సాక్ష్యం చెప్పించబోతున్నాను రైతులేంటి గోలేంటి మధ్యలో ఈ ఫ్యాంటసీ ఏందయ్యా గోల కాదు యువరానర్ చనిపోయిన ఆరు మందిలో విక్టిమ్ నంబర్ 6 హనుమాన్ దాస్ ఇంకా బ్రతికే ఉన్నాడు కానీ ఎఫ్ఐఆర్లో మాత్రం మన పట్నాయక్ గారు చనిపోయినట్టు చూపించారు అంత గొప్పవాడు మరి ఈ కేసులో అత్యంత కీలకమైన సాక్షి హనుమాన్ దాస్ ని కోర్టులో ప్రవేశపెట్టడానికి నాకు అనుమతి ఇవ్వాల్సిందిగా మై హంబల్ రిక్వెస్ట్ యువరానర్ అబ్జెక్షన్ యువరానర్ హియర్ వి గో అగైన్ ఎన్నిసార్లు చెప్పాలి నీకు అడ్వాన్స్ నోటీస్ ఇవ్వకుండా సాక్షిని పిలవకూడదని పిలవకూడదు పిలవకూడదు నాకు తెలుస్తారు బట్ నా దగ్గర సాక్షి ఉన్నాడని తెలిస్తే కనీసం కోర్టుకైనా రాణిస్తారు సార్ వీళ్ళు ప్లీజ్ అనదర్ స్టోరీ ఇది కోర్టు ప్రొసీడింగ్ మీ ఊరు పంచాయతీ కాదు ఎవరు పడితే వాళ్ళు స్టోన్ రావడానికి సార్ ఈ కేసులో దాక్కున్న భయంకరమైన నిజాన్ని బయటపెట్టడానికి నాకున్న ఏకైక అవకాశం సార్ ఒక్క అవకాశం ఏంటి సార్ న్యాయంతో పాటు ధర్మాన్ని కూడా ఆలోచించాలి సార్ ప్లీజ్ సార్ ప్లీజ్ సార్ ప్లీజ్ సార్ అడుక్కోవడం కాదయ్యా ముందు వెళ్ళి కూర్చో నిన్ను అడిగినప్పుడు నిజాలు చెప్తూ గానీ హనుమాన్ దాస్ సార్ మీకు ఈ కేస్ కి ఉన్న సంబంధం ఏంటో కోర్టు వారికి వివరిస్తారా నేను ఈ యాక్సిడెంట్ సచ్చిపోయింది అనుకుంటున్నా ఆరోని సార్ ఆ రోజు రాత్రి ఏం జరిగిందో కోర్టు వారికి వివరంగా చెప్పగలరా సార్ మాది ఆదిలాబాద్ జిల్లాలో తాంసి అనే చిన్న పల్లెటూరు సార్ ఆ రోజు మేము ఆరుగురం సబ్సిడీ కింద విత్తనాలు కొందామని హైదరాబాద్ వచ్చినాం సార్ షాపర్లు ఇప్పుడు విత్తనాలు లేవు రేపు పొద్దున స్టాక్ వస్తుంది అనేసరికి మాకేం చేయాలని ఎటువాలో సమజ్ కాలేదు సార్ హోటల్ రూమ్లు ఉందామంటేనేమో పైసలు సరిపోవని రోడ్డు పక్కన ఫుటా రాత్రి నిద్రలుండగా ఓ పెద్ద శబ్దం వినబడ్డా సార్ నేను లేచి చూసేసరికి ఒక రోడ్డు కారులోంచి దిగిండి సార్ రక్తమరకల్లో ఉన్న మా వాళ్ళని చూసిండు నేను అనుకున్నా అతను మాకు సాయం చేస్తాడని కానీ ఆ కుర్రోడు భయంతో కారులోంచి బీర్ బాటిల్ని తీసి గడగడ తాగేసి ఆ తర్వాత బీర్ బాటిల్ని కిందేసి కొట్టి కారుకి రివర్స్లో మా వాళ్ళ మీదకించి నా కాళ్ళ మీదకించి స్పీడ్గా కారుని రాణించిండు సార్ మళ్ళా గదే స్పీడ్తో ముంగటికి వెళ్ళిపోయాడు సార్ నేను బేవశ అయిపోయినా సార్ కళ్ళు తెరిచి చూసేసరికి నేను హాస్పిటల్లో ఉన్నా సార్ బాధపడుతున్నా నా దగ్గరికి లేరా మిమ్మల్ని యాక్సిడెంట్ చేసిన ట్రక్ నంబర్ గుర్తుందా యాక్సిడెంట్ జరిగింది ట్రక్తో కాదు సార్ కారుతో అరే చుప్ యాక్సిడెంట్ జరిగింది ట్రక్తో నాకు బాగా యాద ఉంది సార్ యాక్సిడెంట్ జరిగింది కారుతోనే సార్ అక్కడ నుంచి ఎస్ఐ మార్చరీ గదిలో ఉన్న మా వాళ్ళ శవాల దగ్గరికి తీసుకెళ్ళండి సార్ వీళ్ళు మీ వాళ్ళేనా అవును సార్ వీళ్ళంతా ట్రక్ గుద్దడం వల్ల చచ్చిపోయారు లేదు సార్ వీళ్ళంతా కారు గుద్దడం వల్ల చచ్చిపోయారు సార్ కారుతో కాదురా ట్రక్ గుద్దడంతో చచ్చిపోయారు దండం పెడతాను సార్ మీ కాళ్ళు పట్టుకుంటాను నన్ను వదిలేయండి సార్ నాకు వదిలేయాలనే ఉంది కానీ నిన్ను చంపితే డబ్బులు వస్తాయి సార్ నా దగ్గర విత్తనాలు ఎరువులు కొనుక్కి తెచ్చుకున్న 30,000 ఉన్నాయి సార్ మీకు ఇచ్చేస్తాను తీసుకోండి సార్
అయి మా చెల్లెలు పెళ్లి కోసమని అప్పు చేసుకున్న గాజులు సార్. పోరా. ఆ తర్వాత కానిస్టేబుల్ నన్ను తాంసీ బస్ ఎక్కించిండు సార్. ప్రధాన నిందితుడు రోహిత్ ని ఐడెంటిఫై చేయడానికి ఐ విట్నెస్ హనుమాన్ దాస్ కు ఒక అవకాశం ఇవ్వాల్సిందిగా కోరుతున్నాను యువరానర్. అబ్జెక్షన్ యువరానర్. ముందుగానే సాక్షిని క్రాస్ ఎగ్జామిన్ చేయాలనుకుంటున్నాను. అబ్జెక్షన్ ఓవర్ రూల్డ్. రాజపాల్ గారు మీరు కూర్చోండి. థ్యాంక్ యూ యువరానర్. థ్యాంక్ యూ మిస్టర్ రోహిత్. రానైనా ఏందా పెళ్లి నడక రా తొందరగా. హనుమాన్ దాస్ కరెక్ట్ గా చూసి చెప్పవయ్యా. ఆ రోజు రాత్రి టయోటా ఫార్చునర్ తో యాక్సిడెంట్ చేసింది ఇతనేనా? అరే అరే ప్రొసీడింగ్స్ లో పడిపోయి లంచ్ టైం ఏం మర్చిపోయాం. పదండి లంచ్ తర్వాత కలుద్దాం. యువర్ ఆనర్ నాదో రిక్వెస్ట్. రాజపాల్ గారు మాకు ఇంకో వాయిదా ఇవ్వగలరా?